సరిగ్గా 1 ఫీట్ హైట్ కూడా ఉండదు, కానీ దానికంటే పెద్దవాటిని భయపెడుతుంది. ఎలాంటి క్రూర జంతువుతోనైనా ఫైట్కి వెనుకాడదు. భయం అనే మాటే దానికి తెలియదు. అందుకే చాలామంది దాన్ని మోస్ట్ ఫియర్లెస్ యానిమల్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తారు. అంటే దీని అర్థం ఇది ప్రపంచంలోనే అత్యంత భయం లేని జంతువు అని. దీని పేరు హనీ బ్యాడ్జర్. హనీ బ్యాడ్జర్ లయన్కి కూడా ఎదురు తిరుగుతుంది. ఇంత చిన్న జంతువు అంత సాహసం ఎలా చేయగలుగుతుంది? హనీ బ్యాడ్జర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనీ బ్యాడ్జర్ని రాటెల్ అని కూడా పిలుస్తారు. దీని సైంటిఫిక్ నేమ్ మెలివోరా క్యాపెన్సిస్. హనీ బ్యాడ్జర్స్ ఆఫ్రికా, సౌత్ వెస్ట్ ఏషియా అండ్ ఇండియాలో జీవిస్తాయి. ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఇవి కనిపిస్తాయి. రోజు రోజుకి వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. హనీ బ్యాడ్జర్ మస్టెలిడే ఫ్యామిలీకి చెందినది. దీని హైట్ షోల్డర్ వరకు 28 సెంటీమీటర్ వరకు ఉంటుంది. లెంత్ టెయిల్ వరకు 1 మీటర్ వరకు ఉంటుంది. యావరేజ్ మేల్ హనీ బ్యాడ్జర్ వెయిట్ 9 నుండి 16 కేజీలు. యావరేజ్ ఫీమేల్ హనీ బ్యాడ్జర్ వెయిట్ 5 నుండి 10 కేజీలు. హనీ బ్యాడ్జర్ బ్లాక్ కలర్లో ఉండి స్పైన్ పైన భాగంలో వైట్ కలర్లో కనిపిస్తుంది. హనీ బ్యాడ్జర్కి స్ట్రాంగ్ జాస్ అండ్ పవర్ఫుల్ టీత్స్ ఉంటాయి. అలాగే పవర్ఫుల్ క్లాస్ కూడా ఉంటాయి. సింప్లీ చెప్పాలంటే ఇవి గోర్లు. కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, అలాగే చెవులు కూడా చిన్నగా ఉంటాయి. హనీ బ్యాడ్జర్ కార్నివోరస్. ఇది దేన్నైనా తింటుంది. ఇది 60 రకాలకు పైగా జంతువుల్ని తింటుంది. ఇందులో 25% పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి. పాయిజనస్ స్నేక్స్తో బ్యాడ్జర్ ఫైట్ చేస్తుంది. ఒకవేళ స్నేక్ దీన్ని కుట్టినా దీనికి ఏం కాదు. దీని బాడీ వెనమ్కి తట్టుకునేలా ఉంటుంది. అందుకే బ్యాడ్జర్ పాముల్ని చంపి తింటుంది. పాముల్ని మాత్రమే కాదు, పక్షుల్ని, చేపల్ని, తేలు, జింక, ఇంకా చాలా వాటిని బ్యాడ్జర్ తింటుంది. ఇది ఒంటరిగా జీవిస్తుంది. మేటింగ్ టైంలో మాత్రమే ఫీమేల్తో మేల్ కలుస్తుంది. హనీ బ్యాడ్జర్కి అండ్ హనీ గైడ్ బర్డ్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. హనీ గైడ్ బర్డ్ హనీ బ్యాడ్జర్కి గైడెన్స్ ఇస్తూ హనీ ఎక్కడుంది అనేది చూపిస్తుంది. హనీ బ్యాడ్జర్ ఆ బర్డ్ని ఫాలో అవుతూ వెళ్తుంది. అలా బ్యాడ్జర్ వెళ్ళి హనీని అండ్ హనీ లార్వాని తింటుంది. ఇక మిగిలిన హనీ బర్డ్కి సొంతమవుతుంది. హనీ బ్యాడ్జర్ స్కిన్ చాలా థిక్గా ఉంటుంది. అలాగే బ్యాడ్జర్ తనకు తానే ఈ స్కిన్ని లూజ్గా కూడా చేసుకుంటుంది. పెద్ద జంతువులాంటి నక్కలు, సింహాలు, చిరుతలు బ్యాడ్జర్ని కొరికినప్పుడు బ్యాడ్జర్ స్కిన్ని కొంచెం లూజ్గా దానికి ఏం కాకుండా చేసుకుంటుంది. దానివల్ల వేరే జంతువులు బ్యాడ్జర్ని కొరికినా బ్యాడ్జర్కి అంతగా ఎఫెక్ట్ ఉండదు. హనీ బ్యాడ్జర్ని ఫియర్లెస్ యానిమల్ అని పిలుస్తారు. అంటే భయం లేని జంతువు అని. ఇది ఎందుకు భయపడదు అంటే దాని టఫ్ స్కిన్ దాని బైట్స్ నుండి కాపాడుతుంది. దాని జాస్ అండ్ టీత్ తాబేలు షెల్ని కూడా బ్రేక్ చేసేలా ఉంటాయి. తాబేలు షెల్ని బ్రేక్ చేస్తుంది అంటే ఇక వేరే జంతువుని కరిస్తే ఇక పరిస్థితి అంతే. ఇంకా దాని పవర్ఫుల్ క్లాస్ అంటే సింప్లీ చెప్పాలంటే గోర్లు. 3 సెంటీమీటర్కి పైగా ఉండే గోర్లతో కొరికితే రక్తం బయటకు వచ్చేస్తుంది. ఈ క్లాస్తోనే బొరియలు తవ్వి బ్యాడ్జర్ అందులో జీవిస్తుంది. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి హనీ బ్యాడ్జర్ దేనికి భయపడకుండా నేరుగా ఫైట్కి వెళ్తుంది. ఇందుకనే ఏ జంతువు ముందైనా నించుని నువ్వెవరైనా సరే ఐ డోంట్ కేర్ అన్నట్టు హనీ బ్యాడ్జర్ బిహేవ్ చేస్తుంది. ఇది చాలా ఇంటెలిజెంట్ యానిమల్. చాలాసార్లు హనీ బ్యాడ్జర్స్ జూస్ నుండి కూడా తప్పించుకున్నాయి. హనీ బ్యాడ్జర్స్ లీస్ట్ కన్సర్న్స్లో ఉన్నాయి, అంటే తగ్గిపోతున్నాయి. దానికి కారణం ఇవి పొలాల్లోకి వెళ్ళినప్పుడు హ్యూమన్స్ వీటిని చంపడం చేస్తారు. వీటి మాంసంలో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని వీటి మాంసాన్ని కొన్ని చోట్లలో అమ్ముతూ ఉంటారు. చాలా ఫుటేజెస్లో హనీ బ్యాడ్జర్ ఫైట్ని మనం చూడొచ్చు. ఈవెన్ హనీ బ్యాడ్జర్ 3 మీటర్స్ ఉండే పైతాన్ని కూడా తింటుంది. ఒకవైపు పైతాన్ని చంపి ఇంకోవైపు నక్కని భయపెడుతుంది. అయితే ప్రతిసారి దీని వేషాలే పనిచేయాలంటే కుదరదు. ఒకసారి ఒక లిపర్డ్ హనీ బ్యాడ్జర్ని చంపేసింది కూడా. ఇది హ్యూమన్స్పై అటాక్ చేసినట్టు ప్రూఫ్స్ లేవు, కానీ దీన్ని పెంచుకోవడం అంత మంచిది కాదు. సో మోస్ట్ ఫియర్లెస్ యానిమల్ ఇన్ ద వరల్డ్ అని పిలువబడే హనీ బ్యాడ్జర్ గురించి మీరేమనుకుంటున్నారనే విషయాన్ని తప్పకుండా కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి. వీలైతే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో అలానే ఆప్షన్ని ఎనబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.